ప్రార్థన చేద్దాం. సర్వశక్తియు మిగిల కృపయు కనికరము గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువ, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతటిలో మీ ఉచిత కృప ద్వారా మమ్మల్ని సంరక్షించి పోషించారు. ఈ ఆగస్టు నెలలో మొదటి వారంలోనే మేము ప్రవేశించి నేను గణపరచడానికి, నీ లేఖనాన్ని బట్టి మా జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవడానికి, నీ వాక్యమే ప్రామాణికముగా మా జీవితంలో స్థిరపరచుకున్నట్టు గాను నీ చేతికి మమ్మల్ని అప్పగించుకొని చూడగా మాకు కావలసిన మాట చొప్పున మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి విశ్వాస ప్రమాణంలో మేము లోతుకు నడుచుచు నానా. అబద్ధ బోధనల నుండి, అబద్ధ ప్రవక్తల నుండి నానా మేము దూరపరచబడి నిన్ను గణపరచున్నట్టుగా నీ కృప దయచేయమని, ఘనతమైన ప్రభావం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రత్యేక సమయంలో దేవుని మహా ఉచితమైన కృప ద్వారా మరి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అనుగ్రహ ఐశ్వర్యాన్ని బట్టి మనము సమస్తాన్ని అనుభవిస్తూ, రెండవదిగా ఈ దినాన ఆయన సన్నిధానంలో మనము కూడి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కృపగల దేవుడు మనకు మంచి యోగ్యతను అనుగ్రహించినటువంటి వాడైనాడు. కాబట్టి సజీవులమైనటువంటి మనము ఆయన సన్నిధానంలో చేరి ఆయన వాక్కు ద్వారా మరి ఒక పర్యాయం మనల్ని మనం బలపరచుకోవడానికి, ఆయన మనతో మాట్లాడుచూ ఉండేటప్పుడు తన వాక్యం సాధ్యమైనంత మటుకు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని మనం గ్రహిస్తూ ఆయనతో పాటు నివసించడానికి దేవుడు యోగ్యత కలుగు చేస్తున్నాడు. ఇందుని బట్టి నేను దేవుని కనపరుస్తున్నాను, దేవునికి స్తోత్రం. అలాగే గడిచిన వార కాలం అంతట్లో కూడా తన కృపా బాహుళ్యతలో మనం భద్రపరిచాడు. మరి ఈ దినాన మనం ఆయన సన్నిధానంలో చేరి ప్రభువును మహిమపరచడానికి యోగ్యత కలుగు చేసిన విధానాన్ని బట్టి నిన్నటి దినాన మరి ఆరాధనలలో కూడా మనం అందరం కూడా ఏకీభవించి ప్రార్థించడానికి, అలాగే ప్రతికూలతలో కూడా మనం దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని గ్రహించి ఆయనతో పాటు నివసించడానికి ఉన్నతులకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేక సమయంలో ఈ వాక్య భాగాన్ని గమనిస్తున్నాం. ఈ గ్రంథంలో గడిచిన రెండు దినాలు అనగా శుక్రవారం శనివారం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. 4వ అధ్యాయం యొక్క చివరి భాగంలోని మనం ఈ దినాన వస్తున్నాం. అదేమనగా 21వ వచనం నుంచి 31వ వచనం వరకు కూడా రాయబడినటువంటి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 నుంచి 31వ వచనాన్ని కూడా మనం ఈ దినాన ధ్యానాంశంగా ఎంచుకున్నాం కనుక మరి దాని కొరకు మీరు సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, పౌలు గారు గడిచిన మాటలలో మనం గమనించినప్పుడు ఆయన వారితో వాదన చేస్తూ తర్కాన్ని జరిగించాడు. ఏమిటంటే వారు ఏ తప్పిదాన్ని అయితే మరి సత్యమని నమ్ముతున్నారో, అనగా యూదయ నుండి వచ్చినటువంటి వారు యెరూషలేము నుంచి వచ్చినటువంటి యూదులలో ఎవరైతే యూదీకరణము ద్వారా అన్యజనులను క్రైస్తవుని చెయ్యాలి అని అనుకున్నారో, లేక అంతకు మునిపే పౌలు సువార్త ద్వారా రక్షింపబడినటువంటి వారే క్రీస్తుతో సహవాసంలో నివసిస్తున్నటువంటి వారై ఉన్నారో, వారిని కూడా ఏం చేయగోరారంటే యూదీకరణం అనేటువంటి ఒక వ్యవస్థ ద్వారా మొదట ధర్మశాస్త్రానుసారము జీవితంలోను, ఆ తర్వాత విశ్వాస జీవితంలో వారు ప్రవేశింపబడేటట్లుగా వారు చేస్తున్నటువంటి ఆ తప్పుడు బోధనా విధానాన్ని గురించి పౌలు గారు చాలా స్పష్టంగా పైవచనాల్లో మాట్లాడుతూ మనం ఎరిగినటువంటి వారు ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఆయన వాదించినటువంటి వాదనను గమనిస్తూ ఉండేటప్పుడు ఆయన చాలా స్పష్టంగా గలతీయులు తన ఎడల ఎటువంటి ప్రేమ కలిగినటువంటి వారు ఉన్నారో వ్యక్తపరిచాడు. అక్కడ వారు చేసినటువంటి కార్యాన్ని గురించి వ్యక్తపరచడం పొగడ్డం కాదు అనేటువంటి దాన్ని గ్రహించాలి. ఎందుకంటే వారు సంపూర్ణ సత్యాన్ని గ్రహించడానికి పూర్వకాలం ముందు తమకు ఉన్నటువంటి దైవ సంబంధము జ్ఞానము, మరి ఇప్పటి కాలంలో తప్పు బోధన ద్వారా లోకానుసారము జ్ఞానంలోనికి ఎలా దిగజారిపోతున్నారో అనేటువంటి దాన్ని తెలియచేయడానికి మాత్రమే గలతీయినటువంటి వారు తన పట్ల ఎటువంటి ప్రేమ కలిగినటువంటి వారై ఉన్నారు. చక్కటి ఒక వివరణ ఇస్తూ మాట్లాడుతున్నాడంటే, సత్యమైతే మీ కన్నులు సైతం కూడా ఓడగిరికి నాకు ఇచ్చి నా కళ్ళు బాగు చేసుకునేటువంటి అవకాశాన్ని మీరు కలిగించినటువంటి వారే, కానీ ఈ ప్రేమ, ఈ ధన్యత, ఈ సహవాసం ఏమైపోయింది అని ప్రశ్నిస్తూ, ప్రశ్నాత్మకంగా వారిని ప్రశ్నను సంధిస్తూ వారు సత్యాన్ని గ్రహించి తిరిగి దేవుని దగ్గరికి రావాలి అనేది పౌలు యొక్క ప్రధాన ఉద్దేశం. మరి గమనించండి, తన మాటలు అట్టి తన యొక్క స్వకీయ అనుభవం ద్వారా మాట్లాడడం ఒకటే కాదు, ఇంకా ఎలా బలపరచుకోరుతున్నాడు అంటే వారిని వాక్యానుసారంగా అనగా ధర్మశాస్త్రానుసారంగా లేఖనాలు ఏవైతే చెప్పాయో లేఖనాల నుండి కూడా పౌలు గారు చాలా స్పష్టంగా
వారితో మాట్లాడడానికి ఇష్టత కలిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఈ 21వ వచనం నుంచి 37వ వచనం వరకు కూడా లేఖనార్థంగా పౌలు గారు ఆ గలతీయులతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే వారు ఏ పొరపాటులో వారు ఉన్నారో, ఏ పరిస్థితులలో వారు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని పూర్ణంగా గ్రహించలేకపోతున్నారో, ఏ అబద్ధ బోధనకు వారు ఆనుకున్నటువంటి వారే అక్కడ సంతోషిస్తూ ఉన్నారో, దాని విషయమే చాలా స్పష్టంగా తెలియచేయడానికే పౌలు గారు ఈ మాటలను తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు షారా మరియు హాగరు అనేటువంటి ఇరువురిని, అనగా పాత నిబంధన క్రొత్త నిబంధనలు సాదృశ్యంగా ఉన్నటువంటి వారి ఇరువురిని యొక్క పోలికల్ని కూడా మనకి చూపిస్తూ ఈ భాగంలో ఆయన చాలా స్పష్టంగా రాయిచు ఉండటం అనేటువంటి దాన్ని మనం గ్రహిస్తున్నాం. కనుక నేను 21వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి మీరు చూడండి. 21వ వచనంలో ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా, నాతో చెప్పుడి. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారులారా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రము వినలేదా, నాతో చెప్పండి. ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాటించాలని కోరుకుంటున్నారో వారికి ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి. తెలియకుండా ఎవరో చెప్పారు కాబట్టి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించడం కాదు. అలాగే నీవు కూడా ఏ విషయంలోనైనా దేవుని యొక్క ఆలోచనలో నీవు నిలిచి దేవుని కార్యాన్ని జరిగించాలంటే దైవ సంబంధమైన జ్ఞానం నీకు ఉండాలి. నేను చెప్పాను కాబట్టి నువ్వు చేయడం కాదు, ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి నువ్వు చేయడం అనేటువంటిది నీవు నాకు దోషదోయుణ్ణి పని చేస్తున్నట్టుగా లెక్కగా వస్తుంది. కానీ దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నువ్వు గ్రహించచ్చు, దేవుని యొక్క ఘనత కొరకు చేసేదిగా ఉండదు. అది నువ్వు ఎప్పుడు చేస్తావంటే నన్ను మెప్పించడానికి పాస్టర్ గారు మెచ్చుకుంటే చాలని పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చాలు నాకు దీవెన వస్తుంది అనేటువంటి భావనలో ఈ దినాన సంఘాల్లో చాలా మంది ఉంటూ ఉండడం అనే దాన్ని మనం చూస్తున్నాం. ఇది తప్పు. ఎవరైతే క్రీస్తు ఎరిగినటువంటి వారు ఉన్నారో వారు క్రీస్తుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఎవరైతే ధర్మశాస్త్రానుసారంగా జీవించగలుగుతున్నారో వారు సైతం కూడా ధర్మశాస్త్రాన్ని తెలుసుకుని వారి ఉండాలి. అందుకే పౌలు గారు అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన ఆ వచనాన్ని మనం గమనించినప్పుడు, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండ గోరు వారులారా. ఎవరైతే ధర్మశాస్త్రానికి లోబడి ఉండి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినాలను ఆచరిస్తున్నారో, రెండవదిగా ఆ భోజనాదుల దగ్గర తినవలసినవి మాట్లాడుతున్నారు, దానికంటే ప్రధానంగా సున్నతి జరిగించుకుంటూ మేము యూదులు అని చెప్పుకోగలుగుతున్నారు. వారితో ఆయన మాట్లాడుతూ ఏమంటాడండి, ఆ మాటను కొనసాగిస్తూ చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ధర్మశాస్త్రం వింటలేదా. ధర్మశాస్త్రం వింటున్నారు చాలా మంది, వీరు వినటబట్టుకు విందురు కానీ వీరు గ్రహింపనే గ్రహింపరు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ పరిశీలితో ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మత్తయి సువార్తలో మనం ఒకసారి ఆ వాక్య భాగాన్ని గమనించగలిగినట్లయితే మత్తయి సువార్తలు 15వ అధ్యాయంలో ఆ విషయాన్ని ఆయన చాలా స్పష్టపరుస్తూ ఉంటాడు. కదండి 15వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి వినండి. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నామన్న స్వస్థత పొందకుండునట్టు వారి హృదయము కృంగియున్నది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పు చూడాడు. పాత నిబంధన కాలంలో ప్రవక్తను యెషయా చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఓటంకిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పరిసరులతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నాయన, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. అంటే ఈ దినాల్లో చాలా మంది సంఘం బిడ్డలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, సంఘములను హత్తుకుని ఉన్నటువంటి వారు, సంఘ ఆరాధనలోకి వస్తున్నటువంటి వారు వెండం మట్టుకు వింటున్నారు. ఆదివారం వాక్యం వింటారు, 24 గంటలు వాక్యం వింటున్నారు. కానీ దాన్ని గ్రహించి దానికి అనుబంధంగా మనం జీవించేటువంటి జీవన క్రమం ఎక్కడ కనపడుతుంది అనేటువంటి దాన్ని ఒక విశ్వాసిగా కానీ ఒక సేవకునిగా కానీ నీవైనా నేనైనా ప్రశ్నించుకోవాలి. నాకొక కొలత నీకొక కొలత ఏమాత్రం కూడా లేదు. అందరికీ ఒకే కొలత దేవుడు కొలుస్తాడు. కనుకనే మనం జాగ్రత్త వహించినటువంటి వారిపై దేవుని యొక్క నిబంధన ఏ రీతిగా ఉండి ఉన్నదో దాని వాక్య ప్రకారంగా ఆత్మ ద్వారా గ్రహించినటువంటి వారిపై ఆత్మ వలన బలపరచుచున్న కొలది దేవుని కొరకు పని చేయవలసినటువంటి భారం కలిగినటువంటి వాడే క్రైస్తవు. కనుకనే పిల్లరా, ఆ మాట నాకు తెలియజేస్తూ అక్కడి నుంచి ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ,
ఇరవై రెండో వచనం అంటున్నాడు. ఆయన ఏమనంటే ధర్మశాస్త్రము వలన మాట్లాడుతూ ఏమంటాడు, దాసి వలన ఒక్కడును స్వతంత్రురాలి వలన ఒక్కడును ఇద్దరు కుమారుడు అబ్రహామునకు కలిగినని రాయబడి ఉన్నది కదా. ఇప్పుడు మనం ఆ చరిత్ర మనం ఒకసారి గమనిస్తూ ఉండేటప్పుడు చాలా స్పష్టంగా పౌలు గారి విషయాన్ని వారితో తెలియపరుస్తూ చెప్తున్నాడు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రానుసారమైనటువంటి జీవనంలో ప్రవేశించి ఆ తర్వాత క్రీస్తుని విశ్వసించాలి అని బోధిస్తున్నారు కదా. అటువంటప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరు వింటున్నారా? ధర్మశాస్త్రం ఏమైనా మాట్లాడుతుంది? ధర్మశాస్త్రం ఎట్లా మాట్లాడుతుంది? ఏంటంటే మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ప్రభువు దేవుని యొక్క చిత్తాన్ని మోషే గారు బయలుపరిచినటువంటి విధానమే ఆయన అక్కడ ప్రత్యక్షపరిచాడు. అంటే ఆది కాండం నుంచి కొన్ని అధ్యాయాల్లో ఆయన ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉండడం అనేటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి పౌలు గలతీయుల యొక్క విశ్వాసంతో ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పోల్చి చూపిస్తూ ఉన్నాడు. వారంటే విశ్వాస విషయాల్లో పరిపూర్ణంగా ఉన్నారా లేరా అనేటువంటి దాన్ని వారు తెలుసుకునే నిమిత్తము వారి యొక్క అవివేకత్వాన్ని వారు తొలగించుకొని సత్యవాక్కును సంపూర్ణంగా ఎరిగినటువంటి వారై దేవుని పరిపూర్ణ చిత్తానుగుణంగా జీవించడం కొరకు ఈ మాటలు చెప్తున్నాడు. ఏమిటంటాడు ఆయన, మోషే నిర్గమకాండంలో ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం గమనిస్తే మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది కానీ అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం లేదు. కాబట్టి కొంతమంది వేదాంతవేత్తలు ఏమంటూ ఉంటారంటే ఒకవేళ అబ్రహాం గారి కాలంలోనే ధర్మశాస్త్రం ఉండి ఉన్నట్లయితే మోషే కాలంలో ఈ యొక్క ఈ విధానాలు ఈ ధర్మశాస్త్రం ఇంకా వేరుగా ఉండేదేమో అనేటువంటి భావనను కూడా వ్యక్తపరిచేటువంటి వారు. ఈ భావనలతో మనకి సంబంధం లేదు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేటువంటి దాన్ని మనం గ్రహించవలసినటువంటి వారు. అంటే అబ్రహాం గారి కాలంలో ధర్మశాస్త్రం ఉన్నట్లయితే ఇశ్రాయేలీయులతో దేవుడు మనలో వేరుగా మాట్లాడేటువంటి వాడు. కానీ వాస్తవానికి ఇశ్రాయేలు ధర్మశాస్త్రం అబ్రహాం కాలంలో ఇశ్రాయేలు ఇంకా ఏర్పడలేదు అనేటువంటి దాన్ని మనం ఎరిగినటువంటి వారు. కానీ ఒకసారి ఊహించండి అనేటువంటిది కొంతమంది శాస్త్రవేత్తలు దాన్ని వేదాంతవేత్తలు చెప్తున్నారు. కాబట్టి ఆ ఊహ కూడా మంచిది కాదు. ఎందుకంటే మనం ఊహించవలసిన దాన్ని మాత్రమే ఊహించాలి, మనము కోరుకోవలసిన దాన్ని మాత్రమే కోరుకోవాలి, మనం తెలుసుకోగలిగినది మాత్రమే తెలుసుకోవాలి. కానీ దానికి మించి మనం వెళ్ళడం అనేటువంటిది మరి మంచిది కాదు అనేటువంటి దాన్ని అనేక అనుభవాల ద్వారా మనం కూడా నేర్చుకునేటువంటి వారమైన. కాబట్టి అబ్రహాం గారు అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే మనం ఒకసారి ఆ వాక్య భాగాన్ని చూస్తుండేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఆది కాండం 16వ అధ్యాయం మొదటి వచనంలో మాట్లాడబడుతున్నాయి. ఆది కాండము 16వ అధ్యాయం చదువుతాం. ఆది కాండము 16వ అధ్యాయము మొదటి వచనంలో భక్తుడైనటువంటి మోషే ఈ రీతిగా వ్రాస్తున్నాడు. దయచేసి నేను చదువుతున్నాను, ఒకసారి వినండి. 16వ అధ్యాయము మొదటి వచనం, అబ్రాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కలుగలేదు, ఆమెకు హాగరు అను ఐగుప్తు రాలైన దాసి ఉండెను. కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము సారాయి మాట విను. ఇప్పుడు అక్కడ వాక్యాన్ని గమనిస్తుండేటప్పుడు అబ్రాహాముతో చెప్పినటువంటి మాట ఏమిటంటే దేవుడే నాకు పిల్లలు కలగకుండా చేశాడు. చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని మీద చూస్తూ ఉంటాం విషయాన్ని. దేవుని చిత్తానుగుణంగా ఆలోచించడం కానీ దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకోవడం కానీ మనము దానికి విలువలేమో విలువలేకుండా ఏం చేస్తాం, మన ఇష్టానుసారంగా మనం ఆలోచించడానికి మన ఇచ్చి వచ్చినట్టుగా కార్యాలు దేవుడే మన జీవితాల్లో చేశాయి అనేటువంటి ఒక దుర్భరమైనటువంటి అలవాట్లు మన జీవితాల్లో ఉంటున్నాయి. అవి విశ్వాస భ్రష్టులు కలిగి ఉండేటువంటివి. అంచేతనే మనకంటూ కొన్ని కోరికలు ఉండడం తప్పని నేను అనడం లేదు. కానీ మనకున్నటువంటి ఏ కోరికైనా కానీ అది దైవ చిత్తానుసారంగాను వాక్యానుసారంగాను ఉండగలిగినదైనా కదా ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. మనతో పాటుగా కూడా మనల్ని చూస్తున్నటువంటి వారు, మనకు పరిచయం ఉన్నటువంటి వారు కూడా ఆశీర్వదించబడడానికి యోగ్యులమవుతున్నాం. కనుక ఇప్పుడు అది గమనించండి, ఇక్కడ వాక్యాన్ని గమనిస్తూ ఉండేటప్పుడు షారమ్మ గారి మాట్లాడుతుంది. ఏమంటాడండి, దేవుడే నాకు ఈ యొక్క స్థితిని కలుగ చేసినాడు, కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఇదిగో నా దాసి నా దగ్గర ఉంది, దానితో నువ్వు వెళ్ళిపో, దానితో వెళ్ళిపోతే నీకు పిల్లలు కలగవచ్చు. ఆ మాట విన్నాడు షారాయిని మాట విని మాట ప్రకారంగా అబ్రాంగారు ఏం చేశాడంటే హాగరుతో కూడాడు. హాగరుతో కూడిన వెంటనే ఆమె కన్సీవ్ అయింది, పిల్లవాడిని కానది. అది మనకి తెలుసు ఆ చరిత్ర అంతా. కానీ పిల్లలు గమనించండి, ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఈ
హాగరు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి దాన్ని మనం చూస్తే ఆమె హాగరు ఐగుప్తు సహవాసురాలు, ఐగుప్తు నుండి వచ్చింది. అంటే లోక సంబంధమైన జీవనం నుంచి ఆమె ఉన్నటువంటిదిగా మనం అక్కడ వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి దాన్ని ఇంకా ముందు తర్వాత మనం మాట్లాడదాం. కాబట్టి ఇక్కడ ఒకసారి మనం గమనిస్తుండేటప్పుడు కూడా హాగరు ఏ రీతిగా ఉన్నది, ఆ తర్వాత 16వ అధ్యాయము 16వ వచనం 21వ వచనం వరకు కూడా అదే అధ్యాయం మనం చదవగలిగినట్టయితే అబ్రహాముకు చేసినటువంటి కార్యాలు ఏమిటంటే అబ్రహాము తన స్వశక్తి ద్వారా పిల్లల్ని పొందడం అనేటువంటి దేవుని చిత్తం కాదు. అబ్రహాము దేవుని యొక్క చిత్తము ద్వారా అనగా వాగ్దానము ద్వారా పిల్లల్ని పొందడం అనేటువంటిదే దేవుని ప్రణాళిక. అంటే మన స్వశక్తి ద్వారా మనం పొందగలిగేవి ఉన్నాయి, మన స్వశక్తి అవసరం లేకుండానే దేవుని చిత్తానుగుణంగా మన జీవితాల్లో జరిగేవి కూడా ఉన్నాయి. ఏది శ్రేష్టమైనది అనేటువంటి దాన్ని నీవైనా నేనైనా కానీ పరిశీలన చేసుకోవాలి. మన స్వశక్తితో సంపాదించుకుంటున్నటువంటిది తాత్కాలికంగానే ఉంటుంది, అసలు బ్రతికే తాత్కాలికము, అందులో మన జ్ఞానం ద్వారా సంపాదించడం ఇంకా తాత్కాలికంగానే ఉంటుంది. 40 ఏళ్ళే బతుకుతాము, ఇది 5 ఏళ్ళు 2 ఏళ్ళు కంటే ఉండదు. అంటే సుఖం నీ యొక్క స్వశక్తి ద్వారా నీవు పొందబోయినటువంటి సుఖం 2-3 సంవత్సరాలు ఉంటుందేమో ఉంటే ఉండొచ్చేమో, కానీ దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించగలిగినటువంటి వాడు అయితే అది ఎంతటి ఆశీర్వాదకరమైందో మనం గమనిస్తే అది నీకు ఆశీర్వాదకరమైనది, నీతో పాటుగా నీకు రాబోతున్నటువంటి తరములకు సహితము కూడా ఆశీర్వాదకరం దేవునికి ఇస్తుంది. ఎందుకంటే ఇది వాగ్దానంతో వాక్యంతో కూడినటువంటి జీవన క్రమంలో మనం అంటున్నాం కాబట్టి దేవుడే ఆ కార్యాన్ని మన జీవితాల్లో సంపూర్ణంగా జరిగించగలిగినటువంటి వాడు. కాబట్టి అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానం ద్వారా అబ్రహాం గారు పిల్లలు పొందాలి, అది ప్రాధాన్యమైన విషయం. కానీ అబ్రహాం గారు కానీ లేకపోతే సారా కానీ దాన్ని గ్రహించలేకపోవడం వలన వారి సొంత ప్రయత్నాలను చేసినట్లుగా కూడా మనం చూస్తాం. చూడండి పిల్లరా, అబ్రహాం గారి జీవితాన్ని మీరు క్షుణ్ణంగా చదవండి. తన సొంత ప్రయత్నాలు మానుకున్న తర్వాతే ఆయన ఆశీర్వాదం పొందాడటువంటి దాన్ని మనం 21-22 అధ్యాయాలు చాలా స్పష్టంగా ఆది కాండంలో మనం చూస్తాం. అప్పటి వరకు తన సొంత ప్రయత్నాలు చేశాడు. ఒక ప్రకారం తన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు సైతం కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన ఎక్కడ వెళ్ళాడు అక్కడ బలిపీఠం కట్టాడు, దేవుని స్తుతించాడు, గణపరిచాడు. ఎక్కడెక్కడ ఉంటూ ఉన్నా కూడా దేవునికి భయపడినటువంటి వాడైనాడు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడైనాడు. ఒక ప్రక్క దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడైనా కానీ మరి ఒక ప్రక్క తనకు లేని వలన శోధించబడుతున్నటువంటి వాడైండి. శరీర సంబంధమైనటువంటి కార్యాల్లో కూడా అతను నిలిచి ఉండడం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. కానీ ఇక్కడ అటువంటిప్పుడు అబ్రహాం గారు మరి పాపం చేశాడు కదా అని మనం అనుకోవచ్చు, కానీ అది ఆ కాలంలో దేవుని చిత్తం అది. గాడ్ అలౌడ్ హిమ్ టు డూ సచ్ థింగ్స్. హాగరు ద్వారా సంతానాన్ని పొందడానికి దేవుడు అనుమతించాడే కానీ దాన్ని అంగీకరించలేదు. ఒకవేళ అంగీకరించినట్లయితే చరిత్ర వేరుగా ఉండేది. కనుకనే ప్రియులారా, గమనించండి, ఇక్కడ వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా కనబడుతున్నాయి. ఏమిటంటే ఇక్కడ పౌలు దృష్టాంతంగా అంటే కథావరణగా ఈ విషయాలు మనకి చెప్తున్నాడు. 16వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు, 15వ అధ్యాయంలో ఉన్న విషయాలు, ఆ తర్వాత 20, 21, 22 అధ్యాయాలు ఉన్న విషయాలు కథాంశంగా కానీ మనకి ఇక్కడ ఆయన వివరిస్తూ చెప్తున్నాడు. కాబట్టి పోలికను చేయాలి. ఆ పోలికనే మనకి ఇప్పుడు చూపిస్తున్నాడు. అనగా బైబిల్ దృష్టాంతాన్ని తనకు తెలిసినటువంటి విషయాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తన ఉద్దేశంగా కాదు కానీ దేవుని చిత్తమే ఈ రీతిగా ఉన్నది కదా, లేక ప్రభువే ఈ రీతిగా వ్రాయించాడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని గలతీలకు తెలియచేయడానికి ఈ ఉదంతాన్ని ఆయన వారి ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన ఆ వచనంలో, 22వ వచనంలో మనం గమనించినట్లయితే, దాసి వలన ఒకడు, స్వతంత్రురాలు వలన ఒకడు, ఇద్దరు కుమారుడు అబ్రహాముకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారముగా పుట్టాను, స్వతంత్రురాలు వలన పుట్టినవాడు వాగ్దానం ప్రకారముగా పుట్టాడు. చాలా స్పష్టంగా పౌలు గారు ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడు. పిల్లలు గమనించండి, హాగరు గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు దాని గురించినటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఆ యొక్క ఆది కాండం 16వ అధ్యాయము 4వ వచనాల్లో ఆ విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనిస్తుంటాం. ఆది కాండం 16వ అధ్యాయము 2వ వచనం ఇంత మనం చదివాం, అంత 2వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 17 ఏళ్ళు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరు ఐగుప్తురాలను తీసుకుని తన పెరిమిడిన అబ్రాహమునకు భార్యగా ఉండుటకు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె
గర్భవతి ఆయన ఆయను అది తాను గర్భవతినైతునని తెలుసుకునేటప్పుడు దాని యజమానురాలు దృష్టికి నీచమైనదిగా నీచమైనది ఆయను. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం గమనిస్తుండేటప్పుడు హాగరు చరిత్ర మనకి ఇక్కడ కనబడుతున్నది. హాగరు చరిత్ర గురించి మనం మాట్లాడుతూ ఉండేటప్పుడు ఈ హాగరు గురించి కొంతమంది వేదాంతవేత్తలు చర్చలో ఎలా కనబడుతున్నారు అంటే ఏమని మాట్లాడుతున్నారంటే హాగరు అనేటువంటిది మొదట ఆమె ఐగుప్తురాలైనటువంటిది. ఎందుకంటే ఐగుప్తు అనుభవాన్ని మనం ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తు జ్ఞాన అనుభవంలోనికి ఇస్రాయేల్ ప్రవేశించడానికి కలిగిన బలమైన కారణం ఏమిటా అంటే మొదట దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని వారు గ్రహించకపోవడం, రెండవది భూ సంబంధంగా కూడా ఇస్రాయేలు నెరిగినటువంటి లేకపోతే యోసేపు నెరిగినటువంటి రాజు లేకపోవడం. ఈ రెండు ప్రధాన కారణాల వలన ప్రమాణమే 400 సంవత్సరముల పైచిలుకు ఇస్రాయేలు ఐగుప్తులో వారు దాస్యములో వారు జీవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ దాస్యంలో ఉన్నటువంటి దాని వాటిని వారు స్వతంత్రులై తిరిగి వస్తూ ఉండేటప్పుడు వారు తెచ్చుకున్నటువంటి విధానాలు అప్పటి కాలంలో మోషే కాలం, మోషే కాలానికి ముందుగానే ఉన్నటువంటి దాన్ని కూడా ఇక్కడ ఆయన బలపరచు. అంటే ఇప్పుడు గమనించండి, అబ్రహాం కాలం ముందు నుండి కూడా ప్రభువైన దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని గురించిన వివరాలు మనకి ఇస్తూనే ఉన్నాడు. అటువంటి దాని చరిత్రను మనం చూస్తుండేటప్పుడు తెలుసుకోగలిగినటువంటి వారంగా ఉన్నాం. ఇది తూర్పు దేశాల్లో ఉన్నటువంటి దేశం కాబట్టి తూర్పు దేశాల్లో ఉండేటువంటి ఆచారాన్ని వారు పాటిస్తుండటం కూడా అబ్రహాం గారి జీవితంలో మనం చూస్తున్నాం. ఏమిటి తూర్పు దేశంలో ఉండేటువంటి ఆచారాలు, అలాగే ప్రస్తుత కాలాల్లో కూడా కొన్ని కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆచారాలు ఏమిటా అంటే భార్య గర్భవతి అంటే భార్య గుడ్రాలుగా ఉంటూ ఉండేటప్పుడు, పెళ్లి భార్య గుడ్రాలుగా ఉండేటప్పుడు వేరొక భార్య ద్వారా పిల్లల్ని పొందడానికి ఒక అవకాశాలు వాళ్ళకి అప్పటి దినాల్లో ఉన్నాయి. అలాగే అబ్రహాం కాలంలో కూడా దాసి ద్వారా సంతానాన్ని పొందడానికి, ఇక్కడ చూడండి దాసి ద్వారా సంతానానికి పొందినప్పుడు దాసి మీద అధికారం ఎవరికి ఉంటుందో పిల్లవాడి మీద కూడా అధికారం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఈ రీతిగా తన సొంత కుమారుడిగానే పరిగణించు వారిని వారసత్వంలోకి తీసుకుని రావాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటిది ఇండుట అనేటువంటి దాని సారా విషయంలో మనం చూస్తాం. కనుక ఇప్పుడు గమనించండి, ఇక్కడ వాక్యభాగాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు చాలా స్పష్టమైనటువంటి వివరణను మనం ప్రభువుకు దేవుడు ఇస్తున్నాడు. గుడ్డారైనటువంటి భార్య తన బానిస స్త్రీ ద్వారా సంతానాన్ని పొందడం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే అలా సంతానం పొందిన దాన్ని దేవుడు ఆమోదిస్తున్నాడా లేదా అనేటువంటి దాని గురించి మనము ఆలోచన చేయాలి. ఇక్కడ 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 తన యొక్క శాల యొక్క ఆలోచన ఎలాగుంటే దేవుని ఆలోచన వేరుగా ఉండడం అనేటువంటి దాన్ని కూడా మనం చాలా స్పష్టంగా లేఖనాల్లో మనం గమనిస్తాం. అంటే చాలా సందర్భాల్లో ప్రియులారా విశ్వాసమైన మన జీవితాల్లో మనం గ్రహించవలసింది ఏంటంటే మనం చేసేటువంటి ఆలోచనయే దైవ సంబంధమైనదిగా ఉంటుందా లేదా అనేటువంటి విశ్వాస ఎదుగుదల మన జీవితాల్లో కనపడాలి. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తిగా ఒక విశ్వాసిగా విశ్వాస విషయాలను ఎదుగుతూ ఉంటూ ఉంటావో అప్పుడే నీవు చేసినటువంటి క్రియలు, నీవు చేసినటువంటి జీవనము ఇది దేవుని చిత్తమై ఉన్నదా కాదా అనేటువంటి దాన్ని నీవు తెలుసుకోగలుగుతావు. కానీ వాక్యపరంగా నీవు ఎదగనంత కాలం కూడా ఇవి నీకు అర్థం అవడం అనేటువంటిది చాలా కష్టం. కాబట్టి సేవ బిడ్డలంగా దేవుని బిడ్డలంగా సేవకులంగా దేవుని యొక్క వాక్యానుభవంలో అనే దాన్ని పౌలు గారు క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయంలో దినదినం అభివృద్ధి పొందేటువంటి వారంగా ఉండడం అనేటువంటి దాన్ని మనం అలవర్చుకునవలసినటువంటి అవసరత మన జీవితాల్లో మనం కలిగినటువంటి వారమైన కలిగినే 17వ అధ్యాయంలో మనం ఒక మాట కూడా చూసి మనం ముందుకు వెళ్దాం. 17వ అధ్యాయం 21వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయం 21వ వచనం చూస్తే అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచెదను. ఇలా గమనించండి, ఇక్కడ వాక్య భాగాన్ని మనం గమనిస్తుండేటప్పుడు దయచేసి మీరు 18 నుంచి 22 వచనాల వరకు చదవండి. అక్కడ మనం గమనిస్తుండేటప్పుడు 20వ వచనంలో ఇష్మాయిలు గురించి ప్రభువు దేవుడు ఒక అబ్రహాం గారు మనవి చేసినప్పుడు అబ్రహాం గారితో దేవుడు ఏం చెప్పాడంటే ఇష్మాయిల్ నేను విడిచిపెట్టినతను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ తర్వాత దాన్ని కొనసాగిస్తున్నటువంటి దేవుడు ఏమన్నాడంటే 22వ 20వ వచనం చదువుతున్నాను, దయచేసి వినండి. ఇష్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగ చేసి అధికముగా అతని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కొనును,
అతనిని గొప్ప సమాజముగా జనముగా చేసేదను. అతడు 12 మంది రాజులు కలుగుతారు. ఇప్పుడు దినాన మనం గమనిస్తుంటే ఇస్రాయేల్ చుట్టూనటువంటి దేశాలు రమారమి 10-12 దేశాలన్నీ కూడా ఆ దినాల్లో ప్రభు వాగ్దానం చేసినటువంటి ఇష్మాయేలు సంతతి వారై ఉన్నారు అనేటువంటి సత్యాన్ని వాస్తవంగా ఈ దినాన్ని ఏవైనా నేనైనా నమ్మాలి. దేవునికి కనుక ఇప్పుడారా ఆ మాటను కొనసాగిస్తూ దేవుడు ఇంకేం చెప్తున్నాడు తర్వాత, అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు షారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచేదనని చెప్పాను. ఆశీర్వాదం వేరు, వాగ్దానం వేరు, నిబంధన వేరు. ఆశీర్వాదము ఎవడైనా పొందొచ్చు, భూమండలం అంతా కూడా ఈ దినాన్ని ఆశీర్వదించబడుతుంది. పౌలు గారు ఒక చక్కని మాట చెప్తాడు, ఎందుకు ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు అంటే మారు మనసు పొందడానికి. నీకు ఇల్లు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇంకా మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఇవన్నీ నీకు ఇచ్చాడంటే నీవు ఏ మతస్థుడమైనా, ఏ కులస్థుడమైనా, ఏ జాతికి సంబంధించినటువంటి వాడమైనా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ అనుగ్రహ ఈశ్వర్యాన్నింటిని బట్టి కూడా మారు మనసు పొందడానికి ఏ నీకు ఇస్తున్నాడు కానీ తినేసి నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. రోమా సంఘంతో పౌలు స్పష్టపరుస్తుంటాడు. రోమీలకు రాసినటువంటి పత్రికను మనం గమనిస్తూ ఉండేటప్పుడు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉండడం అనేటువంటి దాన్ని మనం గ్రహించగలిగినటువంటి వారమైన రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించెదవా. దేవుని అనుగ్రహం అబ్రహాం గారు తన శక్తి ద్వారా దేవుడు కొన్ని అనుగ్రహించడానికి ఎవరిని ఇష్మాయిలును పొందడానికి అనుమతించాడు దేవుడు, కానీ అది దేవుని ఉద్దేశం కాదు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ దేవుని లేఖన ప్రకారంగానే గ్రహించగలిగినటువంటి వారం అవుతుంది. అలాగని నేను హాగరు యొక్క కుమారుడు ఇష్మాయిల్ని విడిచిపెట్టను, అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, అతన్ని ఆశీర్వదిస్తాను. అతన్ని ఆశీర్వదించడం ఎంతవరకు అంటే అతని ద్వారా 12 మంది రాజులను నేను ఏర్పరుస్తాను, ఆ 12 మంది రాజులు కూడా ఇష్మాయిలీలుగా పిలువబడుతూ ఉంటారు అనేటువంటి దాన్ని ప్రభువు దేవుడు ఆ దినాన్ని సెలవిచ్చాడు. ఆ తర్వాత కాలక్రమంలో 10-15 దేశాలు ఇస్రాయేల్ దేశం చుట్టూ రావడం, వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని ఉండడం, కానీ ఇవాళ కాస్తే రేపు కాస్తే ఎల్లుండైనా కానీ అవన్నీ కూడా ఖాళీ చేసి వారు ఖచ్చితంగా ఇస్రాయేల్కి అప్పగించేటువంటి పరిస్థితి రాబోతుంది. ఒకవేళ అది త్వరపెట్టి రావాలనుకుంటే 3వ ప్రపంచ యుద్ధం కూడా రావడం అనివార్యం అనేటువంటి దాన్ని కూడా లేఖనాన్ని మనం చదువుతూ ఉండేటప్పుడు అర్థం చేసుకుంటాం. అలాగే ప్రస్తుత వాతావరణాన్ని కూడా మనం చూస్తుండే యుద్ధ వాతావరణాలు ఉన్నాయి. ఇవి 3వ దారి తీయవచ్చు అనేటువంటి దాన్ని చాలామంది చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే లేఖనం నెరవేర్చబడాలి. నీ మాట నా మాట నెరవేరబడదు, కానీ లేఖనము లేఖనమే, అది దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట కాబట్టి దేవుని నోట నుండి వచ్చిన ఏ మాట నిరర్థకము కాదు. దాన్ని నిరర్థకం చేసేటువంటి వాడు నేను, నీవు, నేనైనా కానీ అది ఎన్నడూ కూడా నిరర్థకము చేయబడదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి వాళ్ళం. కాబట్టి హాగరు గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే హాగరు లోపం కలిగింది, 2వది అన్యురాలు, 3వది ఐగుప్తీయురాలు, అలాగే ఇంకా చాలా చాలా విషయాన్ని వాళ్ళు చెప్తూ ఆ హాగరు ధర్మశాస్త్రములకు సాదృశ్యంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. అలాగే షారా విషయంలో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఈ యొక్క తత్వవేత్తలు షారా స్వతంత్రురాలు, మొట్టమొదటి వాళ్ళు చెప్పేటువంటి మాట స్వతంత్రురాలు, వాగ్దానమును బట్టి బిడ్డలను పొందినటువంటిది అయినది, వాగ్దాన ప్రకారంగా అబ్రహాము భార్యగా ఉండి ఆ వాగ్దానం ఈ దినాన మనకు కూడా ఎవరైతే క్రీస్తు రక్తం చేత సంధి చేయబడి విమోచించబడి క్రీస్తు నామంలో ఎదుగుతున్నారో వారికి తల్లి అయి ఉన్నది అనేటువంటి దాన్ని కూడా ఈ యొక్క ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాలు ఒకసారి ఆలోచన చేసినట్టయితే ప్రియుల ఇక్కడ మనం 4-5 విషయాలు గమనించాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇద్దరు స్త్రీలను మనం చూస్తున్నాం. ఇద్దరు స్త్రీల్లో ఒకరు షారా, 2వది హాగరు. అదే మనం 24వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం గమనిస్తుంటే భక్తుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి తెలియజేస్తూ ఆ మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, అదే ఈ సంగతులు అలంకార రూపముగా
చెప్పబడినవి. ఇవన్నీ కూడా అలంకారంగా చెప్పబడ్డాయి. ఏమట ఈ రెండు ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు కదా. ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరా ఇద్దరు స్త్రీలు అంటే మొదటి షారా, రెండవది హాగరు. ఆ తర్వాత వీరిరువురు కూడా రెండు ప్రదేశములకు వారు సాదృశ్యంగా ఉంటూ ఉన్నారు. ఏమిటంటే షారా పరలోక ఋషులకు సాదృశ్యంగా ఉంటుంది, అలాగే హాగరు భూ సంబంధమైనటువంటి ఋషులకు సాదృశ్యంగా ఉంటుంది. అంటే పరలోక సంబంధం ఒకది అయినది, భూ సంబంధమైనది అనేటువంటి ఏదైతే ఉందో, భూ సంబంధమైనది ధర్మశాస్త్రమును మూలముగాను, పరలోక సంబంధమైనది ఆత్మ మూలముగాను ఉద్భవింపబడినదై ఉన్నది అనేటువంటి సత్యాన్ని కూడా ఇక్కడ మనం గమనించవలసినటువంటి వారు. ఇంకా మూడవ విషయం ఏమంటే ఇవి రెండు నిబంధనలతో కూడినటువంటివిగా ఉన్నాయి. రెండు నిబంధనలు ఏమిటంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన. షారా క్రొత్త నిబంధనకు సాదృశ్యముగాను, అలాగే హాగరు పాత నిబంధనకు సాదృశ్యముగాను దాస్యంలో ఉండి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా పౌలు గారు అక్కడ తెలియజేస్తారు. ఇంకా అదే కాకుండా తర్వాత మాట ఆయన చెప్తున్నటువంటిది నాలుగో విషయం ఏమిటంటే ఇక్కడ వారు ఇద్దరు కుమారులుగా అన్నారు. అబ్రహాముకి ఇద్దరు కుమారులు కలిగిరి, ఒకరు ఇష్మాయేలు, అతడు ఆశీర్వాదాన్ని బట్టి అతడు ఆశీర్వాదం పొందినటువంటి వాడు, అతడు శరీరమును బట్టి కలిగినటువంటి వాడు. అలాగే రెండవ కుమారుడు ఉన్నాడు, అతడు వాగ్దానము బట్టి కలిగినటువంటి వాడు, ఆత్మ సంబంధి అయినటువంటి వాడు. కనుక అదే ఆత్మ చేత ఈ దినాన మనం కూడా ఆశీర్వదించబడేటువంటి యోగ్యత మనం స్థిరపరచబడి దేవుని కొరకు దేవుని యొక్క ప్రత్యక్షతను యోగ్యత కలిగినటువంటి వారమై ఉన్నామనేటువంటి సత్యాన్ని ఆయన అక్కడ తెలియజేస్తారు. అలాగే పౌలు గారు వీటి విషయంలో ఏమని మాట్లాడుతున్నాడంటే పౌలు గారు మూడు విషయాలు తెలియజేస్తారు ఇదే అంశం విషయంలో. మొట్టమొదటి ఏమిటంటే మనము పరలోక ఋషులకు చెందిన వారమే కానీ భూ సంబంధం కాదు, అనగా హాగరుకు చెందినటువంటి వారము కాము. ప్రస్తుతము భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఎరుషలేము సీనాయికి చెందినటువంటి వారము కాము. కానీ మనం దేనికి చెందామంటే పరలోక ఎరుషలేముకు చెందినటువంటి వారు. రెండవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటి గల్తీలు అంటే మీరు దాసి కుమారుడు గారు, మీరు స్వతంత్రుల కుమారులు మాత్రమే. మూడవదిగా ఏం చెప్తున్నాడు, మీరు ధర్మశాస్త్ర సంబంధులు కాదు, మీరు వాగ్దాన సంబంధులై ఉన్నారు. ఎందుకు పిల్లరా ఈ వాక్య భాగాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా ఎత్తి చెప్తున్నాడు. ఇలాగా పౌలు దృష్టాంతంగా దృష్టాత్మక వివరాలని కొన్ని ఇస్తున్నాడు. ఏమిటంటే చారిత్రాత్మకమైన విషయాన్ని దేన్ని కూడా పౌలు మరుగుపరచలేదు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం అది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అంటే ఈ యొక్క అబ్రహాం జీవితము చారిత్రాత్మకమైనది. అబ్రహాముకి ఇద్దరు భార్యలు ఉన్నటువంటి దాన్ని సర్వలోకము ఎరిగినటువంటి అది అబ్రహాము కాలం నుండి ఈ కాలం వరకును, అలాగే అంత్యకాలం వరకు కూడా ఎవరైతే విశ్వాస క్రమంలోనికి వస్తున్నారో వారందరూ కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారి ఉన్నటువంటి తీర్పును తీర్మానాన్ని దేవుడే చేసేసాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు కనుక అబ్రహాం గారిని ప్రతి వాడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేస్తుండేటప్పుడు మన పితరులను ఎత్తి ప్రార్థన చేస్తుండాలి. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా దేవా అనేటువంటి ప్రార్థనలు మన జీవితాల్లో ఉండాలి అనేటువంటి దాన్ని కూడా ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. కలిగినప్పుడు గమనించండి పౌలు యొక్క దృష్టిని మన పోలికలను మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఇక్కడ పౌలు గారు మొదట అబ్రహాం గురించి మాట్లాడుతూ అబ్రహాముకి ఇద్దరు భార్యలు ఉన్నారని, వారు ఒకరు షారా రెండవ వారు హాగరని, రెండవదిగా అబ్రహాముకి ఇద్దరు కుమారులు ఉన్నారని, ఒకరు ఇస్సాకు రెండవ వాడు ఇష్మాయేలని, అలాగే మూడవదిగా అబ్రహాము దాసి ద్వారా ఒక సంతానాన్ని, స్వతంత్రురాలు ద్వారా ఒక సంతానాన్ని పొందినటువంటి వాడై ఉన్నాడని, నాలుగవదిగా దాసి ద్వారా పొందినటువంటి ఆ యొక్క సంతానం తన శరీర బలం ద్వారా పొందినటువంటి వాడై ఉన్నాడని, అలాగే స్వతంత్రురాలు ద్వారా పొందినటువంటి సంతానము ఆత్మ సంబంధమైనటువంటి శక్తి ద్వారా అతడు పొందినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా 22-23 వచనాల్లో ఇక్కడ మనకు ఆయన తెలియచేస్తారు. దయచేసి ఒకసారి ఆ 22-23 వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:22-23 వచనాలు. అయినను దాసి వల్ల పుట్టినవాడు శరీర ప్రకారముగా పుట్టెను, స్వతంత్రురాలి వల్ల పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. ఒకటి సీనాయి కొండకును కొండ సంబంధమైనది, దాస్యంలో ఉండకు పిల్లలను కలిగినది. ఇది హాగరు. ఈ హాగరు
ఆగరో అనేది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం ఉన్న ఎరుషలేము దాని పిల్లలతో కూడా దాస్యం ఉన్నది కనుక ఆ నిబంధన దానికి దీటుగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి ఈ యొక్క సీనాయి లేకపోతే ఎరుషలేము కూడా ఎలాగుందిరా అంటే భూ సంబంధమైనది కానీ కనబడుతుంది. కాబట్టి పరలోక సంబంధమైనటువంటి దాన్ని కాంక్షించేటువంటి వారు ఎవరు అంటే స్వతంత్రుల యొక్క కుమారులై ఉన్నారు. కాబట్టి మనం పరలోక సంబంధమైన వాటిని కాంక్షించుచున్నటువంటి వారమై ఉండిన ఎడల దేవుని పరిపూర్ణ వాక్యానుసారం జీవితంలోనే ఉండాలేమో, ఆత్మ సంబంధంగా నడిపించబడాలేమో, కానీ ధర్మశాస్త్రానుసారంగా మనం నివసించడానికి ఎన్నడూ కూడా కుదరదు అనేటువంటి విషయాన్ని పౌలు గారు గలతీలకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తుండేటప్పుడు అయినా కానీ ఏర్పడినటువంటి పరిస్థితుల గురించి ఇంకా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన ఈ 20వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్తుంటాడు. ఇస్సాకు పౌలు మానిన తర్వాత ఒక విందును ఏర్పాటు చేశాడు పౌలు గారు, అబ్రహాం గారు. ఆ వాక్యాన్ని మనం చదివి ముందుకు వెళ్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 10-12 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడింది. ఆదికాండము 21వ అధ్యాయం పది నుండి 12 వచనాలు ఈ రీతిగా వ్రాయబడింది. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుకు వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పాను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారానితో చెప్పు, ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు అన్న ఆయననిదియే నీ సంతానం అనబడుము. అతను ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా ప్రభువైన దేవుడి మాటను సెలవిచ్చాడు. కానీ తర్వాత జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలు మనం గమనిస్తుండేటప్పుడు అబ్రహాం గారు చేసినటువంటి పని ఏంటంటే దాసిని వెళ్ళగొట్టాడు, ఆ తర్వాత కుమారుని కూడా వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత చుచ్చుచున్న దేవుడు అయినటువంటి ప్రభువు దేవుడు వారిని ఆదరించినటువంటి వాడు ఉన్నటువంటి దాని చరిత్రలో మనం చాలా స్పష్టంగా గమనిస్తుంటాం. కాబట్టి ఇప్పుడారా పౌలు గారి యొక్క ప్రార్థన ఇక్కడ కనబడుతుంది. ఏమిటి గలతీలకు తెలియజేస్తూ ఆయన చేసినటువంటి ప్రార్థన విషయంలోకి వచ్చేటప్పటికి ఏమంటే, మొట్టమొదటిగా ఆయన హాగరు గురించి, ఆ హాగరు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉందని, అలాగే శారాను గురించి శారా కృపకు ప్రతీకగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అలాగే ఇష్మాయిల్ గురించి మాట్లాడుతూ అతడు శరీరమునకును లోకమునకును సాదృశ్యంగా ఉన్నాడని, ధర్మశాస్త్రములకు సాదృశ్యంగా ఉన్నాడని, ఎవరైతే ధర్మశాస్త్రములకు లోబడినటువంటి వారు ఉన్నారో వారు సైతం కూడా ఇష్మాయేలీలు కానీ ఉండేటువంటి పరిస్థితి, అంటే లోకస్తులు కానీ ఉండేటువంటి పరిస్థితులు ఉండే కానీ దేవుని బిడ్డలుగా నమోదు చేయబడరు అనేటువంటి దాన్ని పౌలు గారు చెప్తూ, ఇస్సాకు ఆత్మకును వాగ్దానములకును సంబంధించినటువంటి వాడై ఉన్నాడు కనుక క్రీస్తులు ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించేటువంటి వారైండి, నిబంధన నుండి వేరుపడిన అనగా ధర్మశాస్త్రం నుండి వేరుపడి కృపకు పాత్రులైండి, ఎవరైతే ఆయన కృపలు ఎదుగుచున్నటువంటి వారై ఉన్నారో వారే విమోచించబడినటువంటి వారైండి, దృష్టాంతంగా దేవునితో పాటు నివసించగలిగినటువంటి వారై ఉన్నారు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని పౌలు గారు ఇక్కడ బోధిస్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు అక్కడ ఆ మాటల్లో, హాగరు ఇంకా ఉన్నది అది సీనాయి కొండయే, అది ప్రస్తుతం అరేబియాలో ఉన్నది. పౌలు గారు కూడా మార్పు చెందిన తర్వాత తన కళ్ళ నుండి పొరలు రాలిన తర్వాత ఆయన విమోచించబడినటువంటి వాడండి. రమారవి 2.5-3 సంవత్సరాలు అరేబియాలో ఉన్నాడు. అరేబియాలో ఎందుకు వెళ్ళాడు అనేటువంటి దానికి చాలా సందర్భాల్లో ఆయన ఎక్కడ నివసించాడు, ఎందుకు వెళ్ళాడు అనేటువంటి దానికి మనకి అక్కడ దృష్టాంతంగా ఏమి కనబడవు. కానీ ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ ఉండేటప్పుడు పిల్లరా, ఆయన మన మిత్రుడైనటువంటి అబ్రహాం గారు సంచరించినటువంటి ఆ యొక్క ప్రదేశాల్లో ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యం మనం గ్రహించాలి. ఆయన అరేబియాకు వెళ్ళాడు, అరేబియాలో కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ ఆయన బయలుదేరి ఎక్కడికి వచ్చాడు అంటే యెరూషలేముకు వచ్చాడు. కాబట్టి గమనించండి, ఈ అరేబియా అనేటువంటిది దాస్యమునకు లోనైనటువంటిదిగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని కూడా పిల్లలు మనం ఇంకా కూడా గమనించుచు, అది ఇంకా ఏం చేస్తుందంటే దాస్యము కొరకే తన పిల్లలను కంటూ ఉన్నది. అంటే ఏదైతే ధర్మశాస్త్రం ఉందో ధర్మశాస్త్ర నిబంధన క్రిందకి వచ్చినటువంటి ప్రతివాడును కూడా దాస్యమందున్నాడు, శాపగ్రస్తుడై ఉంటున్నాడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉండడం అనేటువంటి దాన్ని దేవుని బిడ్డలంగా
మనం గ్రహించవలసినటువంటి వారు. కనుక మీరు గమనించండి, ఈ భూ సంబంధమైనటువంటి ఈ యొక్క ఎరుషులేము లేకపోతే భూ సంబంధమైనటువంటి సీనాయి కొండ కంటే దానివైపు మనం చూడటం కంటే, అలాగే దేవుని పరిపూర్ణ చిత్తమైనటువంటి ఆ యొక్క ఎరుషులేము వైపే, అనగా నూతన ఎరుషులేము వైపు చూడటమే అనేటువంటిది చాలా ఉన్నతం. అందుకని మన ప్రవక్తల గ్రంథాల్లో, యెషయా గ్రంథంలో కానీ లేకపోతే ఇతర చిన్న ప్రవక్తల గ్రంథాల్లో కానీ నూతన ఎరుషులేము కూర్చునేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా భక్తులు వ్రాసి ఉండడం అనేటువంటి దాన్ని మనం గమనిస్తుంటాం. కనుక నేను ప్రియ దేవుని బిడ్డారా, మనం ఆలోచించవలసినటువంటి వారమైన భూ సంబంధమైన ఎరుషులేము పట్టణంగా ఉండి ఇది నా కట్టబడుతుంది, దాని వలన ఏర్పడుతున్న పరిస్థితులు మనం గమనించగలుగుతున్నాం. అది ధర్మశాస్త్రానుసారమైన జీవితానికి కేంద్రంగా ఉంది. ఇది నా సేనాయి కొండ, అక్కడ ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా ధర్మశాస్త్రానుసారమైన జీవితానికి కేంద్రంగా ఉంటుంది. అక్కడికి వెళ్తున్నటువంటి వాడు కానీ అక్కడ ఉన్నటువంటి వాడు కానీ ఎన్నడూ విమోచించబడినటువంటి వాడు కాదు. చూడండి, మేము విమోచించబడ్డాం, దేవుడిని గణపరుస్తున్నాం, సంఘంలో బలే మంచి పోస్టులో మేము ఉంటున్నాం, మేము ఉంటేనే సంఘం ఉంటుంది లేకపోతే లేదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఈ దినాన్ని ఏం చేస్తున్నారంటే, కొందరు సేవకుల ద్వారా పిలువబడి విషయం తీసుకుని వెళ్ళబడుతున్నారు. దీని బోల్డ్ బ్యాచెస్ ఏర్పడిపోయాయి కదండి, చాలా బ్యాచెస్ ఉన్నాయి. ఆ బ్యాచ్ లీడర్స్ ఇంకా గొప్పగా ఏం చెప్పుకుంటున్నారో తెలుసా మీకు, నేను ఎన్నిసార్లు ఎరుషలేముకి వెళ్ళొచ్చాను. నువ్వు ఎన్నిసార్లు ఎరుషలేముకి వెళ్ళొస్తే ప్రయోజనం ఏంటి? మీలో మార్పు లేనప్పుడు, నువ్వు ఎదుటివాడిని మోసం చేసేటువంటి ఆలోచన నీ జీవితంలో ఉంటూ ఉండేటప్పుడు, కనుక ఇక్కడ ఆలోచన చేయాలి. అంటే చాలా సందర్భాల్లో ఈ దినాన దేవుని పరిపూర్ణ చిత్తాన్ని ఒక వ్యక్తిగా నీవైనా కానీ నేనైనా కానీ గ్రహించలేకపోవడం వలన దాస్యంలోనికి, లోక నిబంధనలోనికి దిగజారిపోవచ్చు. ఎదుటి వాడిని మోసపరుస్తూ నీకు నీవుగా మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వాడమే కానీ పరిపూర్ణమైనటువంటి శుద్ధీకరణ నీ జీవితంలో జరగడం లేదు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా ఈ దినాన్ని ప్రతి వారము గమనించవలసింది. వీళ్ళు వాళ్ళు అనేటువంటి బేధం ఏమి లేదండి, అందరం ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నేను కూడా దానిలో చేర్చుకుని ఆలోచన చేయాలి. ఏంటంటే నేను ఏ రీతిగా నేను ఆ విశ్వాస జీవన క్రమాన్ని స్థిరపరచుకోగలుగుతున్నా. ఎరుషలేము ఈ దినాన్ని దాస్యంలో ఉంది, హాగరు నువ్వు పోల్చినటువంటి సీనాయి కొండ దాస్యంలో ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగినటువంటి ఆ ప్రదేశాలన్నీ కూడా వాక్యానుసారంగా ఈ దినాన్ని మనం గమనిస్తే దాస్యంలోనే, లోకంలోనే ఉన్నాయి, దాస్యంలోనే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తిరిగినంత మాత్రాన్ని నీకు ఏమీ రాదు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మార్చుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దుఃఖకరమైన విషయం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నైల్ నదిలో బాప్తిస్మాలు పొందడం, అక్కడ ఇంకొక వేరే వేరే కార్యాలు చేస్తూ ఉండడం అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. కనుక నేను పిల్లలు గమనించండి, అది అలా చేయడం తప్ప, యెరూషలేము వెళ్ళడం తప్ప నేను అనడం లేదు, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూసి రావడం తప్ప నేను అనడం లేదు, కానీ అక్కడ నీ విశ్వాసాన్ని వ్యయపరచుకుని వేరే విధంగా నువ్వు అక్కడ ప్రవర్తించడం అనేటువంటిది చాలా క్షమించరానటువంటి పాపము. కాబట్టి ఒక్కసారి యెరూషలేము వెళ్తున్నటువంటి వారు, ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నటువంటి వారు జ్ఞాపకం చేసుకుంటారు, బాప్తిస్మాలు తీసుకుంటున్నారు, దౌర్భాగ్య స్థితి. ఎందుకు తీసుకుంటున్నారు అంటే అక్కడికి వెళ్ళి బాప్తిస్మాలు తీసేసుకుంటే వీడు ఏదో పరిశుద్ధులైపోతున్నారు. ఎవడు నీ హృదయము మారినంత కాలము కూడా నీకు పరిశుద్ధత రాదు. నీవు వాక్యమును గ్రహించి వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తుంటేనే కానీ పరిశుద్ధత రాదు. అఫ్ కోర్స్ నీవు విశ్వసించడం ద్వారా నీవు పరిశుద్ధపరచబడ్డావు, నేను కాదని నేను అనడం లేదు. పౌలు కూడా దాన్ని ఉటంకిస్తున్నాడు. పౌలు రాసినటువంటి గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా క్షమించాలి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు స్పష్టంగా ఆ మాటను తెలియజేశారు. ఒకసారి నేను చదివి ముందుకు వెళ్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 2:2, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు వారందరికీ శుభము అని నేను చెప్తున్నాను. బాగుగా చెప్పిన మాట అది ఏమంటున్నాను ఆయన,
పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. పరిశుద్ధపరచబడ్డాం అది దేవుని కృప. పరిశుద్ధులుగా ఉండాలి అది దేవుని చిత్తం. సో దేవుని చిత్తాన్ని నీవు నెరవేర్చాలి అంటే ధర్మశాస్త్ర సంబంధము ఏ క్రియ నీ జీవితంలో ఉండకూడదు. యెరూషలేము వెళ్ళిన తర్వాత అక్కడ నైల్ నదిలో మళ్ళీ బాప్తిస్మాన్ని పొందడం, అవసరమైతే కుదిరితే శుద్ధి కూడా చేయించేసుకుంటారు కొంతమంది. రేపు పొద్దున్న ఎవడో మొదలు పెడతాడు, ఇంకొకడు ఇస్రాయేల్ దేశం తీసుకెళ్ళేవాడు కూడా మొదలు పెడతాడు. ఏమని మొదలు పెడతాడు? ఒక అబ్బాయి శుద్ధి చేయించుకుంటేనే ఇక్కడ దేవుని యొక్క కృప మీతో ఉంటుందని. కానీ ఇంకా మన ఎర్రోడు గొర్రెలు మనంతా ఎర్రోడు కదండి, ఇక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రం నుంచి వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ కూడా కత్తిరలు పెట్టుకుని బయలుదేరుతారు కొంతమంది శుద్ధి చేయడానికి. శుద్ధి చేసినందుకు ఎంత అని డబ్బులు వసూలు చేసుకుని వ్యాపారాలు చేసుకోవడానికే ఈ దినాల్లో జరుగుతుందే కానీ నన్ను దేవుని చిత్తం జరుగుతుందా లేదా, నేను చేసేటువంటి ప్రయాణం కానీ, నేను చేసేటువంటి యాత్ర కానీ, నేను గడుపుకున్నటువంటి దినం కానీ దేవుని చిత్తానుగుణంగా ఉండగలుగుతూ ఉందా లేదా అనేటువంటి దాన్ని ప్రతి వ్యక్తి కూడా గమనించాలి. ఆ గమనం లేకపోవడం వల్లనే అపోస్తలుడైన పౌలు గారు చాలా విచారించవలసి ఉంది. ఎందుకు విచారించాడు? పౌలు ప్రకటించాడు ఏ సువార్తనైతే ఒక మనుషుని ద్వారా కాక దేవుని ద్వారానే పొందినటువంటి సువార్త దేనినైతే ప్రకటించాడో ఆయన అక్కడి నుంచి అవతలికి వెళ్ళేటప్పటికే అది మార్చబడినదయండి. యూదీకరణం ద్వారా అన్య క్రైస్తవులను యూదులుగా చేసి క్రైస్తవులుగా చేయాలనేటువంటి ఆ యొక్క దృక్పథం ఎప్పుడైతే ప్రారంభించబడి ఈ గలతీయా సంఘాలన్నీ కుదిపి వేస్తుందో పౌలు గారు దాన్ని విన్న తర్వాత చాలా స్పష్టంగా ఈ విషయాన్ని రాసుకొస్తున్నారు. కనుక గమనించండి, ఇక్కడ మనం ఒకసారి గమనిస్తుండేటప్పుడు ఆయన ఇంకేం చెప్తున్నాడు? షారా గురించి చెప్పిన మాట, షారా సియోను కొండకు సాదృశ్యంగా ఉంది, అది పైన ఉన్నటువంటి యెరూషలేముకు సాదృశ్యంగా ఉంది, ఇది స్వతంత్రతకు కేంద్ర బిందువు అయినది. అంటే ప్రభువైన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రతకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఏదిరా అంటే షారా. అందుకని సారాయి అని పేరు పెట్టబడినటువంటి ఆమె సారా అని పేరుగా మార్చబడ్డం, అబ్రాహాము అనేటువంటి పేరు ఉన్నటువంటి ఆయన అబ్రహాముగా మార్చబడ్డం అనేటువంటి దాన్ని మనం చాలా స్పష్టంగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక మీ దేవుని బిడ్డలారా, మనం ఒక పర్యాయం ఆలోచన చేయవలసినటువంటి వారు ఆయన. ఈ మాటను 28వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. దయచేసి మళ్ళీ మనం ఆ గ్రంథంలో వద్దాం. ఈ గ్రంథంలో 28వ వచనాన్ని మనం ఒకసారి గమనించగలిగినట్లయితే కదండి, 27వ వచనం అంటాడు, అందుకు కనని గుడ్రాల సంతోషించము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము, ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ కూర్చున్నారు. పెనిమిటి కలిగినటువంటి దాని పిల్లల కంటే పెనిమిటి లేనటువంటి దాని పిల్లలే ఎక్కువ కూర్చున్నారు. ఈ వాగ్దానపు నెరవేర్పుని ఈ కాలంలో మనం చూస్తున్నాం. అబ్రహాం గారి యొక్క సంతానమైనటువంటి ఇష్మాయేలీల సంతానాన్ని, అలాగే అబ్రహాం గారి యొక్క వాగ్దాన సంతానమైనటువంటి ఇస్సాకు సంతానాన్ని ఈ దినాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని పరిపూర్ణ చిత్త ప్రకారంగా ప్రభు మన చూపిన కృప వాత్సల్యతను బట్టి, దయా కనికరాన్ని బట్టి అన్యజనులైనటువంటి మనం సైతం కూడా క్రీస్తునందరి విశ్వాసము ద్వారా మనం యూదులతో సమాన వారసత్వంలోనికి రావడానికి బర్మయుక్తమైనటువంటి కార్యాన్ని ప్రభువు దేవుడు మన జీవితాలను కలిగేస్తాడు. దేవుని క్రీస్తుతో కనుకనే ఇక్కడ ఆ మాటను మనం గమనిస్తున్నాం. భక్తులైనటువంటి ప్రవక్త అంటే యశీ గారు కూడా ఈ మాట తెలియచేస్తాడు. ఆ మాటను మనం ఒకసారి చదువుకుని ముందుకు వెళ్దాం. 54వ అధ్యాయం యశీ గ్రంథము 54వ అధ్యాయం మొదటి వచనంలో ఈ విషయాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. దయచేసి నేను చదువుతున్నాను, వినండి. యశీ గ్రంథం 54వ అధ్యాయం మొదటి వచనం, గుడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడని దాన జయకీర్తన నెత్తి ఆనందపడు, సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురుని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ఈ వాగ్దానము నెరవేర్చబడింది అనేటువంటి దాన్ని పౌలు గారు ఎందుకు దీన్ని క్రోడీకరించి చూపిస్తున్నాడు అంటే, అక్కడ వాగ్దాన సంబంధము ఆ పుత్రుడు వాగ్దానము లేనటువంటి వారి పుత్రుడు, ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వారు ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది నానాజాతి శక్తి ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని ఉచిత కృప ద్వారా క్రీస్తులోనికి ప్రవేశాన్ని గురించి మాట్లాడుతూ ఆ విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు.
అందుకని దాన్ని కొనసాగిస్తూ 29వ వచనం అని చెప్పినటువంటి మాట ఏమిటంటే 28వ వచనంలో, సోదరులారా మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. కళ్ళు ఇక్కడ తేల్చి చెప్తున్నాడు గలతీలతో ఆయన. ఏంటి తేల్చి చెప్తున్నాడు అంటే మనము వాగ్దానము ద్వారా పుట్టినటువంటి వారమై ఉన్నాము. ఎందుకంటే శారా వాగ్దానముతో బిడ్డను కలిగినది. కాబట్టి ఈ శారా దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరలోక యెరూషలేములకు సాదృశ్యంగా ఉంది. రెండవదిగా సర్వోన్నతుడు దేవుని యొక్క చిత్త ప్రకారముగా ప్రభువు దేవుడు మనకు అనుగ్రహించుచున్నటువంటి స్వతంత్రతకు సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఈ జీవితాన్ని మనం పొందవలసినటువంటి వారమై ఉన్నాము. కృప కొరకు మనం ఆయనను సమీపించవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఇప్పుడైతే విశ్వాస విషయంలోనే మనం జీవించాలి కానీ ధర్మశాస్త్ర సంబంధము జీవితాన్ని విడిచిపెట్టేసి కృప కొరకు శ్రమను నిందను పరిహాసాన్ని దేన్నైనా కానీ అనుభవించచ్చు ప్రభువైన దేవుని కొరకు నిలిచి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం అనేటువంటి సత్యాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తారు. కాబట్టి 28వ వచనం ఏమన్నాడు, సహోదరులారా మనం ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. తర్వాత వచనం 29, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాని ఎలాగూ హింసించనో ఇప్పుడు నువ్వు అలాగే జరుగుతూ ఉన్నది. అప్పట్లో శరీరమును బట్టి పుట్టినటువంటి వాడు ఎలాగైతే ఆత్మ సంబంధమైనటువంటి పరిహాసం చేశాడు, ఆ పరిహాసాన్ని చూడడం వల్లనే కదా శారా కోపగించుకున్నది. అబ్రహాం గారితో చెప్పింది, ఈమె నాతో ఇక్కడ ఉండడానికి వీలు లేదు, వాడు ఎన్నడూ కూడా నీకు వారసుడు గారు పంపించేటువంటి మాటలు ఎందుకైతే ఆవిడ మాట్లాడింది అంటే పరిహాసం. ఈ దినాల్లో కూడా మీరు గమనించండి, ఎవరైతే క్రైస్తవులయుండి ధర్మశాస్త్రానుసారంగా జీవించకుండా క్రైస్తవులయుండి ధర్మశాస్త్ర నిబంధనని విడిపించబడిన వారే ఆత్మానుసారులుగా జీవిస్తున్నారు, వారు వీరి ద్వారా ఏమవుతున్నారంటే పరిహాసం చేయబడుతున్నారు. అందుకని ఈ దినాన సంఘంలో ఈ రెండు తెగలు ఉన్నాయి. ఒకటి ధర్మశాస్త్రానుసారంగా జీవించేటువంటి వారు ఉన్నారు, రెండవది వాగ్దాన ప్రకారంగా జీవించేటువంటి వారు ఉన్నారు. ఇంకా జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైతే జీవిస్తున్నారో వారు వాగ్దాన పుత్రుని పరిహాసం చేస్తున్నారు. అందుకని గుళ్ళో చాలా గొడవల్లో గొడవలు ఎందుకుంటున్నారంటే ఇదే గొడవ ఎందుకు వస్తుంది, అపవాది వలన వస్తారు. అపవాది సంబంధులందరూ కూడా ఒక ఒక బ్యాచ్ అయిపోతున్నారు సంఘాల్లో. ఈ రోజున పరిశుద్ధ జీవన క్రమంలో కొంచెం ఆలోచించి తప్పు కదని ఆత్మ పరిశీలన చేసుకుంటూ వాక్య ప్రకారంగా బ్రతుకుదామని తీర్మానం ఉన్నటువంటి వాడు ఒక భాగం అయిపోతున్నాడు. వీళ్ళిద్దరికీ మధ్య గొడవలు వస్తున్నాయి. కనుక మీరు గమనించండి, వాస్తవంగా ఈ కాలంలో కూడా ఈ పరిస్థితులు నెరవేర్చబడు. అందుకనే పౌలు గారు దాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమంటాడండి 29వ వచనంలో, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతూ ఉన్నది. దాని గురించి ఒక లేఖనం అని చెప్పాడు. ఏమిటా లేఖనం అంటే ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనాన్ని మాట్లాడాడు. ఒకసారి చూద్దాం చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనం. అతని కుమారుని బట్టి ఆ మాట యెహోవాకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను, అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. అయితే దేవుడు ఇంకా పై వచనం చదువుతున్నా, దయచేసి ఒకసారి వినండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కలిగిన కుమారుడు పరిహరించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడు ఉండడని అబ్రహాముతో చెప్పాడు. గమనించండి, ఇక్కడ అక్కడ పరిహాసం చేశాడు. మరి ఏ రీతిగా పరిహాసం చేశాడు అనేటువంటిది మనకి ఇక్కడ వ్రాయబడలేదు, కానీ పరిహాసం చేశాడు. పెద్దవాడు కదా, ఒకళ్ళు పరిహాసం చేస్తే చేసి ఉండొచ్చు. దాన్ని ఎటువంటి తీక్షణతో శారా గారు తీసుకుందంటే, ఒక దాసి కుమారుడు నా సొంత కొడుకుని పరిహాసం చేయడమా అనేటువంటిది. ఎప్పుడైతే ఆవిడ పిలిచి ఇక్కడ ఉండడానికి ఆమె వేయలేదు, ఆ నిర్ణయం ప్రకారంగానే దేవుడు కూడా అబ్రహాంతో మాట్లాడు. ఎందుకంటే మొదటి కుమారుడు తన శరీర బలాన్ని బట్టి పుట్టినటువంటి కుమారుడు తనకు దూరం అయిపోవడం ఇష్టం లేక అబ్రహాం గారు చింతిస్తూ ఉండేటప్పుడు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, రబ్బాయ్ నేను వాడిని ఆశీర్వదిస్తాను.
పన్నెండు మంది రాజులు వాటిని వాళ్ళలోంచి వస్తారు. ఈ రోజున క్రైస్తవ్యానికి ఆ తలపోటుగా ఉన్నటువంటిది వాళ్ళు ఎవరంటే వాళ్లే. దాసి కుమారులై ఉండి స్వతంత్ర కుమారులైన క్రీస్తు సంఘం ఉన్నటువంటి వారిని బాధ పెట్టేవారు కానీ హింస పెట్టేవారు కానీ ఎవరంటే వాళ్లే. కానీ గమనించండి, ఇవన్నీ కూడా చాలా వాస్తవంగా కళ్ళకు గట్టినట్లుగా ధర్మశాస్త్రాన్ని చూపించి చెప్తున్నాడు. తన సొంత మాటలు కాదు, ఏదో సొంత మాటలు చెప్పేవాళ్ళం ఎక్కువైపోయాం మనం. సొంత మాటలు తగ్గించండి, దేవుని మాట చెప్పండి. నీ అనుభవాలు ఎవరికి అవసరం లేదు, నా అనుభవాలు ఎవరికి అవసరం లేదు. నేను చాలా కష్టపడి ఉండొచ్చు, కానీ అవి అప్రస్తుతం. ఆ దినాన్ని అలా కష్టపడ్డాను కాబట్టి ఇలా ఉన్నాను, అది మంచిది, అది సాక్ష్యం. కానీ అవన్నీ చెప్తూనే వాక్యాన్ని విస్మరించడం అనేటువంటిది పద్ధతి కాదు. కాబట్టి గమనించవలసినటువంటి వారు మేడం. కాబట్టి ఆ మాటను మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, అప్పుడు శరీర సంబంధంగా పుట్టినటువంటి వాడు ఆత్మ సంబంధంగా పుట్టినటువంటి వాడిని ఎలా హింసించాడో అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇంద్రిమిత్తమై భక్తులైనటువంటి యోహాను గారు తాను రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము 12వ వచనాన్ని నేను దయచేసి చదువుతున్నాను, వినండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, మనము కయ్యిను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడు అతనిని ఎందుకు చంపెను, తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండేను కనుకనే కదా. పౌలు గారు యోహాను గారు ఇక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తాడు. ఏమిటంట, మనం కయ్యిను స్వభావం కలిగిన వారంగా ఉండడానికి వీలేదు. కయ్యిను ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వ్యక్తి, ఇష్మాయేలు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వ్యక్తి, అలాగే హాగరు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వ్యక్తి, ఆ రీతిగా ఉండడానికి వీలేదు. మరి ఎలా ఉండాలంటండి, షారా కలిగినటువంటి, ఇస్సాకు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారిపై వాగ్దాన పుత్రులంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియదు. అలాగే రోమీలకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలు గారు మరొక చోట ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 11-12 వచనాలలో ఈ మాటను ఆయన తెలియజేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11-12 వచనాలు, కాబట్టి నేను అడుగునది ఏమనగా వారు పడిపోనట్లుగా తొట్టులిరా అట్లనే రాదు, వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమును. ఇక్కడ పిల్లలు గమనించండి, ధర్మశాస్త్ర సంబంధులైనటువంటి వారికి అలాగే క్రీస్తు సంబంధులైనటువంటి వారిని గురించి కూడా ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే యూదులను గురించి, అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు యూదులు? ఆ యూదులైనటువంటి వారు ఏమైనా వారు తొట్టిల్ని పడిపోయినట్లుగా తొట్టిల్లారా అట్లా అలా అనకూడదు. వాడు తొట్టిల్ని పడిపోలేదు, కానీ వారికి రోషం కలగడానికి దేవుడు మనకి స్వతంత్రతనిచ్చాడు. మనము వారి స్థానంలోకి ప్రవేశించున్నటువంటి యోగ్యత కృపగల దేవుడు మనకు దయచేశాడు. అది క్రీస్తు ద్వారా మాత్రమే జరిగింది, కానీ ధర్మశాస్త్రం వలన కాదు. ఇక్కడ కూడా ఆయన ధర్మశాస్త్రం వలన కాదు అబ్బాయి, ఈ విషయాలన్నీ జరుగుతున్నవి క్రీస్తు ద్వారా, ఆయన తన ఆత్మను మన ఎందుచ్చుట ద్వారానే నెరవేర్చబడుచున్నాయనేటువంటి సత్యాన్ని అక్కడ తెలియజేస్తాం. మరి ఒక వాక్య భాగాన్ని మనం చూచి ముగించుకుందాం తొందరగా. కీర్తన గ్రంథాల్లో మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో 11వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు ఆ కీర్తనలో ఆయన తెలియపరుస్తుంటాడు. అక్కడ ఏమంటున్నాడంటే, భక్తిహీనులు నీతిమంతులను చంపజూచెదరు, కానీ వారు చంపలేరు. దేవుని ప్రొటెక్షన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వారు ఏమాత్రం కూడా చంపలేరు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తాడు. 37వ అధ్యాయము దయచేసి మనల్ని నేను చదువుతున్నాను, దయచేసి వినండి. 37వ అధ్యాయము 32వ వచనం, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపచూచుదురు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారితో దోషులుగా ఎంచడు.
అంటే భక్తిహీనులతో నీతిమంతుని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండువు, ఆయన మార్గమును అనుసరించువు, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధము జీవితం అనేటువంటిది ఏమాత్రం కూడా ప్రాధాన్యత కాదు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని బయల్పరచడానికి పౌలు గారు చరిత్రలో నుండి ఉదంతానంతటిని కూడా ఎత్తుకోవడం అనేటువంటి జరిగింది. కనుకని హాగరు, అలాగే షారా, ఇష్మాయేలు, అలాగే ఇస్సాకు వారి వారి జీవితాన్ని మన ముందు పెట్టడానికి లేని కారణం, వారి ముందు పెట్టడానికి లేని కారణం ఏంటంటే, ఓ అవివేకులైన గలతీలారా, ఏదియో ఏది సత్యమో ఏది అసత్యమో మీరు గ్రహించండి, నేనే మీకు సువార్త ప్రకటించి నేను చెప్పిందే మీరు వినాలని కాదు, ఎవరు చెప్పినా మీరు వినండి, కానీ వాటిలో ఎంత మటుకు సత్యము వాక్యానుగుణంగా చారిత్రను అంటే పురాతన చరిత్రకు ఆధారంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీరు గ్రహించండి, దానికి అనుగుణంగా జీవించడం ప్రేరేపించడానికి తిరిగి మళ్ళా వాళ్ళని క్రీస్తుతో పాటు అనుసంధానం చేయడానికి పౌలు గారి ఈ 4వ అధ్యాయాన్ని వ్రాసాడు. దేవుని కృపను బట్టి 4వ అధ్యాయం అంతటి మనం ధ్యానించడానికి కృప చూపినటువంటి దేవుడు, దేవుని చిత్తమైతే రేపటి దిన 5వ అధ్యాయం ప్రారంభ భాగంలో మొదటి భాగంలో మనం వెళ్దాం. అంతవరకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మా పరలోకపు ప్రభువామే, పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. మహిమాన్వితులు మీరు నాన్న ఇప్పటి వరకు మాకు తోడై ఉన్నారు, మమ్మల్ని బలపరిచారు. మీ చిత్తమును బట్టి జీవించడానికి మేము ఎన్నడూ కూడా ధర్మశాస్త్ర సంబంధులు మేము ఆత్మ సంబంధులమే అని పౌలు మమ్మల్ని సువార్త వలన కని ఉన్నాడని ఆయన మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. అలాగే మా ప్రభువా మొదటి కాలాల్లో పౌలు జీవిత కాలాల్లో గలతీయ సంఘంలో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులను సరిచేయటం కొరకాయ ఆయన చారిత్రాత్మకమైన ఆ యొక్క దృష్టాంతాలన్నింటినీ కూడా ఆయన చూపించి హాగరును, షారాయిని, అబ్రహాం యొక్క కుమారు ఇద్దరుని ఆయన ఎలాగైతే బయలుపరిచి చూపించు మమ్మల్ని హెచ్చరించుచున్నాడు. ఈ హెచ్చరిక ద్వారా మేము కూడా హెచ్చరించబడిన వారమే. సాధ్యమైనంత మటుకు నీ కృప చేత నిబిడ్డంగా జీవించగల యోగ్యత నాకు మాకు దయచేసి మీరే మేమని మరి ప్రార్థన మనల్ని సమయంలో చేర్చుకొని ప్రత్యుతులను దయచేయమని వేసి పరిశుద్ధ నామం వేడుకొంచున్నాము. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు సర్వశక్తి గల దేవుని దీవెన కూడిన మనందరికీ ఈ దీనిలో ఏకీభించిన ప్రతి వారికి వారి వారి కుటుంబములకు సర్వలోకమునకు తోడయ్యుండును గాక. ఆమేన్. మంచిది, వందనాలండి. దేవుని చిత్తమైతే ప్రియుల మరి రేపటి దినము మనం 2 గంటలకి 5th chapter ఫస్ట్ సెషన్కి మనం జాయిన్ అవుదాం. అలాగే ప్రియుల గమనించండి, ఇమాన్యుయల్ హోలీనెస్ చర్చ్